combinationটি আর Hello, hi, Enderki. Hello, Nar Baunara. Iroz mana video chesi Telangana Chapala Pulsu. Then a Kavasna Padar Dalu and the Telskun. కడుకోడ అయిపోయింది శుభ్రంగా ఇప్పుడు వీటిలోకి అన్ని వేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం దాంట్లోకి కావాల్సిన పదార్థాలు కడుకోడ అయిపోయింది శుభ్రంగా ఇప్పుడు వీటిలోకి అన్ని వేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం దాంట్లోకి కావాల్సిన పదార్థాలు ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ మన వీడియోలకు వెళ్ళే ముందు ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరి దానికి కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు గరం మసాలా ఫిష్ మసాలా కరివేపాకు టమాటాలు మిర్చి ఉల్లిపాయలు పసుపు కొత్తిమీర మెంతు పొడి ధనియాల పొడి మరియు నానబెట్టిన చింతపండు నకరం మ్యారినేషన్కి కారం ఉప్పు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా గరం మసాలా అలాగే ఆయిల్ వీటిని ఇప్పుడు కలుపుకుందాం ముక్కలకు అన్నీ బాగా పట్టించాం దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన కడిగి కోసి పెట్టుకున్నాను మనం ప్రాసెస్లోకి వెళ్దాం వాడి పెట్టుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ ఎక్కింది ఆయిల్ పోసుకున్నాం ఆయిల్ కాస్త ఎక్కువనే పడుతుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆరెంజ్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కింది ముందు కొంచెం జీలకర్ర వేసుకుందాం
పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. మిర్చి వేసుకున్నాయి, ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం. వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం. ఆనియన్స్ వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి తొందరగా వేగాలంటే కాస్త ఉప్పు కూడా వేసుకుంటే తొందరగా వేస్తుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి, పసుపు, అలాగే కొంచెం గరం మసాలా, మళ్ళీ లాస్ట్లో వేసుకుందాం. నూనెలో ఫ్రై అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. మీన్స్ ఫ్రై అయిపోతున్నాయి, దీంట్లోనే మెంతి పొడి, అలాగే కొంచెం కొద్దిగా ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీంట్లో టమాటాలు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి కారం, అలాగే మనం మ్యారినేషన్లో కారం ఉప్పు యాడ్ చేసుకున్నాం కదా, అంటే కొంచెం ఉప్పు, కొంచెం కారం, మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలు దీంట్లోకి యాడ్ చేసుకుందాం. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. గంట క్రితం నానబెట్టి మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఇందులోకి వేసుకుందాం. అన్ని ముక్కలు వేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని కాసేపు మగ్గనిద్దాం. కాస్త మగ్గాలి. చింతపండు రసం, తెలంగాణ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. మనం లాస్ట్లో దీంట్లోకి కొంచెం ధనియాల పొడి, కాస్త గరం మసాలా, అలాగే కొత్తిమీర. తీసుకొని దించుకుందాం. తెలంగాణ చేపల పులుసు రెడీ. మనం దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, సర్వింగ్ బౌల్లో తీసుకుంటాను. ముక్కలు మగ్గిపోయాయి కానీ వీటిని గండబెట్టి కలపకూడదు. ఇప్పుడు వీటిలోకి మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్న నిమ్మరసం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.
లోకి తీసుకోవడం అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. తెలంగాణ చేపల పులుసు రెడీ.